డాఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఇవాళ వోల్టైల్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ వాజ్ గుడ్. ఓపెనింగ్లో 11,861-870 లెవెల్స్ చూసాను నిఫ్టీకి సంబంధించి. ప్రస్తుతం 820 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ బ్యాంక్ కూడా సుమారుగా 100 పాయింట్లు కోల్పోయింది. సో బోత్ నిఫ్టీ, సెన్సెక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ మూడు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో 30 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంతవరకు అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా ఇవి బాగానే ఉన్నాయి. బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇవాళ నిఫ్టీ బ్యాంక్లో నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పాలి. సో నిఫ్టీ బ్యాంక్ బికాజ్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ కారణంగా కొంత మనకు నష్టాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లైక్ కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటివన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన కారణం ఆఫ్ కోర్స్ సెబీ మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఇవాళ విడుదల చేసిన సరికొత్త నియమ నిబంధనలు. దీని ప్రకారం బ్యాంక్స్ ఏవైతే ఎన్బిఎఫ్సిస్కి అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి లోన్స్ ఇస్తూ ఉన్నాయో అవి కొన్ని సెక్టరల్ లిమిటేషన్స్ పెట్టడం జరిగింది. సో అలాగే ఎన్బిఎఫ్సీలు, హెచ్ఎఫ్సి కౌంటర్స్ కూడా ఇవాళ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి మనకు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎఫ్ఎన్ఓలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ దే ఆర్ డౌన్. అలాగే గ్లెన్మార్క్ వరుసగా 6వ రోజు కూడా ఇవాళ వీక్గా ట్రేడ్ అవుతుంది. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ 7% తగ్గింది. ఈ స్టాక్ రిజల్ట్స్ డేట్ని పోస్ట్పోన్ చేశారు. 29th జూన్ అంటే రేపు రిజల్ట్స్ రావాల్సింది కాస్త, ఇప్పుడు 13th జూలైకి పోస్ట్పోన్ అయింది. రిలయన్స్ క్యాపిటల్ కూడా ఇదే పరిస్థితి. రిలయన్స్ క్యాపిటల్ కూడా రిజల్ట్స్ పోస్ట్పోన్ చేస్తున్నట్లుగా మార్కెట్ గెస్ చేస్తుంది. అండ్ సద్భరావ్ ఇన్ఫ్రా, కాక్స్ అండ్ కింగ్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ చాలా చాలా వీక్గా ట్రేడ్ అవుతూ ఉన్న సమయం ఇది. సో మిడ్ క్యాప్స్ ఆఫ్ కోర్స్ సెల్లింగ్ ప్రెషర్ మిడ్ క్యాప్స్లో కనిపిస్తుంది. బట్ ఇవాళ లూజర్స్ ఏమున్నాయి మనకు మిడ్ క్యాప్స్లో అనేది ఒకసారి చూస్తే, ఇందాక అంటున్నట్లుగా ఇన్ఫ్రా స్టాక్స్లో కొంత సెల్లింగ్ ఉంది, డిహెచ్ఎఫ్ఎల్ లాంటివి. అలాగే కాక్స్ అండ్ కింగ్స్ ఈజ్ డౌన్ బై 10%. సో వీళ్ళు 200 crores డెట్ రీపేమెంట్ని ఇందులో 150 crores డిఫాల్ట్ అయ్యారు. సో కాక్స్ అండ్ కింగ్స్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ ట్రావెల్ కంపెనీ. సో డిఫాల్ట్ పరిస్థితి అనేది కంపెనీ లోన్ సంబంధించి కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మిడ్ క్యాప్ కంపెనీస్లో మనం ఇలాంటి డిఫాల్ట్స్ చూస్తున్నాం. సద్భరావ్ ఇన్ఫ్రా కావచ్చు, కాక్స్ అండ్ కింగ్స్ కావచ్చు, అలాగే సుజలాన్ ఈజ్ డౌన్ బై 6%, ఐఎఫ్సిఐ, ఇండియా సిమెంట్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, ఆర్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఎస్ బ్యాంక్, జేఎండ్కే బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ అన్నీ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. జేఎం ఫైనాన్షియల్, జిందాల్ స్టీల్, నౌకరీ, ఇందాక అంటున్నట్లు సద్భావ్ ఇన్ఫ్రా, సిజీ పవర్, రిలయన్స్ క్యాపిటల్ ఇలాంటి స్టాక్స్లో మనం నష్టాలు చూస్తున్నాం. సో గెయినర్స్ ఆఫ్కోర్స్ ఇందాక అంటున్నట్లుగా పిఎస్యు బ్యాంక్స్లో మనకు కొంత భయం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే సెబీ సర్క్యులర్ కొంతవరకు ప్రైవేట్ బ్యాంక్స్కి ప్రతికూలం అయినప్పటికీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి కొంత అనుకూలం అనేది మార్కెట్ అంచనా. సో ఈ నేపథ్యంలో ఈఎల్డి ప్యారీ 8.3% పెరిగింది. అలాగే జేఏసీ రీఇన్సూరెన్స్ చాలా కాలం తర్వాత ఈ స్టాక్లో అప్మూవ్ కనిపిస్తుంది, 7.7% పెరిగింది. కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇవన్నీ 5-7% పెరిగాయి. అలాగే మన్పసంద్ బెవరేజెస్, ఆర్కామ్, అపోలో హాస్పిటల్స్, అదానీ గ్రీన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, జూబిలెంట్ ఫుడ్స్, కెనరా బ్యాంక్, లిండే ఇండియా, లెమన్ ట్రీ, ఆంధ్రా బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, నీల్కమల్ ఇలాంటి స్టాక్స్లో మనం ఒక 3-5% వరకు గెయిన్స్ చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ అండ్ అఫ్కోర్స్ ఆటో స్టాక్స్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ నెలకు సంబంధించిన ఆటోమొబైల్ సేల్స్ ఫిగర్స్ తగ్గుతాయి అన్న ఒక అంచనాతో మనకు ఆటో స్టాక్స్లో కూడా కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా వీకెండ్ ఫ్యాక్టర్స్, తర్వాత G20 సమ్మిట్లో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయి అన్నట్లుగా గ్లోబల్ మార్కెట్స్ కొంత వీక్గా ఉండడం అండ్ మన ఓన్ క్యూస్ మనకు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్స్లో వీక్నెస్ అనేది మనం గమనిస్తున్నాం. సో శేష్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ ఈ వీకెండ్ నుంచి నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు?
ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ మనకి చూస్తున్నామంటే లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా లో నుంచి కొంత రికవరీ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఒక రేంజ్లోనే మార్కెట్స్ కొనసాగే అవకాశం ఉంది. అంటే మనకి ఇన్ని రోజులు చూస్తున్నాము ఒక హైక్ వెళ్ళినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం, తర్వాత పడుతున్నట్టు పడుతుంది కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారం అటు బయింగ్కి మనకి అనుకూలంగా బయ్ ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం సెల్ ఆన్ ర్యాలీస్ కూడా హైయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్ని సెల్ ఆన్ ర్యాలీస్గా మనం పర్యటించవచ్చు. బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కరెంట్ లెవెల్స్లో బయింగ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి కొంతమేర మార్కెట్ని లో నుంచి బాగా పైకి తీసుకొచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఒక 400 to 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అంటే 31,800 దాకా బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. ఇన్ని రోజులు పిఎస్యూ బ్యాంక్స్ కొంచెం వీక్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ న్యూస్ కారణంగా కొంచెం పిఎస్యూ బ్యాంక్స్లో బయింగ్ అనేది వచ్చింది కాబట్టి ఎవరి డిప్లో బ్యాంక్ నిఫ్టీ బై అని చెప్తాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ ఒకటి మనకి లాస్ట్ కొన్ని రోజులుగా మంచి స్ట్రెంత్ అనేది కనపరుస్తుంది. ఫ్యూ అంటే ఒక 4-5 వారాల క్రితం చూసుకుంటే ఇది 1660 దాకా వెళ్ళి కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ 1520 నుంచి మన పెరగడం స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని మళ్ళీ 1620 దాకా టార్గెట్ పెట్టుకొని ఎవరి డిప్లో కూడా బై అని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇంకొక స్టాక్ విషయానికి వస్తే రీసెంట్గా సిమెన్స్ అండి, చాలా స్ట్రాంగ్గా ఈ సిమెన్స్ మనకి రావడం చూస్తున్నాము. ఐ మీన్ 52-week హై వైపు ఈ స్టాక్ వెళ్తూ ఉంది. దీన్ని కూడా ఎవరి డిప్లో కూడా ప్రస్తుతానికి 1324 రూపీస్ ఫ్యూచర్లో ట్రేడ్ అవుతుంది. ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. 1380 నుంచి 1400 రూపీస్ దాకా ఈ స్టాకు కొన్ని వారాల కోసం ప్రయత్నం చేస్తే బై చేసుకోవచ్చు. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొన్ని కొన్ని స్టాక్స్ మనం చూస్తున్నాము, లైక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఇవి అంటే బాగా పడింది బట్ మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి ఈ రోజు కాకుండా కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఏమాత్రం 1-2 రోజులు పాజిటివ్గా ఉంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్ని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్ అండి, ఇది కూడా చూసుకుంటే చాలా సందర్భాల్లో మనకి 350 ఆ లెవెల్స్కి రావడం, అక్కడ నుంచి కరెక్ట్ కావడం చూస్తున్నాము. కాబట్టి క్లోజర్గా 350 అక్కడికి వస్తే సెల్ చేసి 360 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది బ్యాక్ టు 320 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ కన్సాలిడేషన్, మనకి నెక్స్ట్ వీక్ బడ్జెట్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని బడ్జెట్ మూవ్స్ ఉండొచ్చు మార్కెట్లో, కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తామండి. సో రూపా అండ్ కంపెనీ ఇవాళ ఆల్మోస్ట్ 14.5% పెరిగింది, 34 రూపీస్ ఒక్కసారిగా జంప్ కనిపిస్తుంది స్టాక్లో. అలాగే అఫ్కోర్స్ ఏడీ పెరిగిందాక అనుకున్నాం 8.3%. భారత్ డైనమిక్స్ అరౌండ్ 6% పెరిగింది. అలాగే టీవీ టుడేలో కూడా ఒక స్పాట్ కనిపిస్తుంది, 5.7% ఈ స్టాక్ పెరిగి కనిపిస్తుంది. డేబుల్స్ హోల్సేల్ 5% పెరిగింది. అలాగే మిందా కార్ప్ 5% పెరిగింది. అపోలో హాస్పిటల్స్ ఈ స్టాక్ కూడా 5% పెరిగింది. సింటెక్స్ ప్లాస్టిక్స్ ఇందులో కొద్దిగా 4.5% పెరిగింది. బట్ డోంట్ బై స్టాక్స్ లైక్ సింటెక్స్ ప్లాస్టిక్స్, సింటెక్స్ ఇండస్ట్రీస్, ఇవన్నీ హ్యూజ్ డెట్ బర్డెన్తో సతమతం అవుతున్న కంపెనీస్. ఇవన్నీ కూడా కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి చూద్దాం. షార్ట్ టర్మ్ కోసం ఇగార్షి మోటార్స్ ఇది తీసుకుంటారట, 3 మంత్స్ కోసం తీసుకొచ్చా. ఈ స్టాక్ తీసుకుంటే ఎక్కడ ఎంటర్ కావచ్చు, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? ఓవరాల్గా ఇక మనకి చూసుకుంటే ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా అంత స్ట్రాంగ్ అయితే లేవండి. ఇగార్షి మోటార్ విషయానికి వస్తే మాత్రం ఇది మీరు ఒక ట్రేడింగ్ పరంగా మాత్రం ఇది కొంచెం ఒక బౌన్స్ అనేది కనపడింది. ఎందుకంటే మనకి చూసుకుంటే ఇది ఆల్రెడీ మనకి 760 నుంచి స్టాకు కరెక్ట్ అవుతూ వస్తుంది, అంటే బాగా ఓవర్సోల్డ్లో ఉందండి. ఓవర్సోల్డ్ దృష్ట్యా కొంచెం ఇక్కడ నుంచి ఏంటంటే పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనకి స్టార్ట్ అయింది. కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది అంటే చూస్తే కానీ ఒక 304 నుంచి 320 దాకా వెళ్ళవచ్చు. ఒక టెక్నికల్ బౌన్స్ అయితే స్టాక్లో వచ్చిందండి. బట్ నా ఉద్దేశం ప్రకారం ఒక ఓన్లీ ట్రేడింగ్ పరంగా మాత్రం మీరు తీసుకోండి, అంతేకాని కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఈ స్టాక్ని అయితే రికమెండ్ చేయను. కరెక్షన్స్లో తీసుకోండి, అప్ టు 260 ఒక డిప్ వచ్చినప్పుడు 260 దాకా తీసుకో, కిందకి క్లోజర్గా 260 ఆ లెవెల్కి వస్తే తీసుకోండి. 250 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 300 ప్లస్కి వచ్చినప్పుడు దీన్ని షార్ట్ టర్మ్ వ్యూతో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అలాగే మరొక మెయిల్ నాగేశ్వర, వంగల నాగేశ్వర అన్న పేరుతో వచ్చింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ కొన్నారు 16.50 రూపాయలు 50 పైసలు, 9,000 షేర్లు కొన్నారు. మీరు ఎందుకు ఇంత పొజిషన్స్ తీసుకుంటారో తెలియదండి. దే షుడ్ బి సమ్ రీజన్, బాగా ప్రైస్ బాగా పడింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ పెరగకపోతుందా అన్న ఉద్దేశంతో కొంటారు. ఎందుకు రీజన్స్ ఏంటి అంటే ఆబ్వియస్ రీజన్స్ అండి. సింటెక్స్ అయినా మరొక కాక్స్ అండ్ కింగ్స్ అయినా లేకపోతే ఇంకొక అనిల్ అంబానీ గ్రూప్ చెందిన కంపెనీ అని వీటన్నిటి కూడా డెట్ బర్డెన్, ప్రమోటర్ల షేర్లు అన్ని ప్లెడ్జ్లో ఉండడం, అవి విడుదల చేయించుకోలేకపోవడం,
ఆ షేర్లు విడుదల కాకపోతే వీళ్ళకి ఇబ్బంది. సో సింటెక్స్ ఇండస్ట్రీస్ మనందరికీ తెలిసిందే, సింటెక్స్ ప్లాస్టిక్స్ సింటెక్స్ ఇండస్ట్రీస్ రెండుగా విడిపోయిన దగ్గర నుంచి డెట్ తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవి ఏవి కూడా సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు. సో ఈ కంపెనీకే చూస్తే సింటెక్స్ ఇండస్ట్రీస్కి 5870 crores డెట్ ఉంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 6000 crores. సో దాన్ని ఎలాగ తగ్గించుకోవాలనేది సతమతమవుతున్న కంపెనీ ఇది. సో అండ్ ఈ మధ్యనే మనకు డిఫాల్ట్ కూడా అయ్యారు ఎన్సీడీస్లో 86 crores నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో డిఫాల్ట్ కావడం జరిగింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత దుస్థితిలో ఈ కంపెనీ ఉంది అన్నది. సో రేటింగ్ డౌన్గ్రేడ్స్, డెట్ డిఫాల్ట్స్ ఇవన్నీ మనం సర్వసాధారణంగా చూస్తున్నాం ఈ రోజుల్లో. కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో అందుకనే పదే పదే గత కొన్ని నెలలుగా చెప్తున్నాం, స్టే అవే ఫ్రమ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్. మంచి కంపెనీలు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్నే కొనేవాళ్ళు లేరు, ఇంకా సింటెక్స్ లాంటి కంపెనీస్ని అసలు కొనే నాదుడు కూడా ఉండడు. కాబట్టి ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు బయటపడండి, అంతకంటే చెప్పడానికి ఏం లేదు. బోత్ ది కంపెనీస్ అండ్ అవాయిడ్ సింటెక్స్ గ్రూప్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,819 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా రికవరీ కనిపిస్తుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ది పిఎస్యు బ్యాంక్స్. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ ఆంజనేయులు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బ్యాంక్ నిఫ్టీ నేను 31,000 పుట్ ఆప్షన్ పెట్టాను, వస్తుందండి 31,000కి? 31,000 పుట్ ఆప్షన్ తీసుకున్నారు బ్యాంక్ నిఫ్టీ. యాక్చువల్గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక వీక్ జోన్లో నుంచి మనకి పాజిటివ్ జోన్లోకి వచ్చిందండి. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు పుట్ ఆప్షన్స్ తీసుకోకూడదు, బై అండ్ డిప్స్గా వెళ్ళాలి. ఇన్ని రోజులు మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం స్ట్రెంత్ కనపరిచే, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి బాగా సపోర్ట్ చేసే బ్యాంక్ నిఫ్టీకి, మరోవైపు కోటక్ బ్యాంక్ లాంటివి, ఇప్పుడు మనకి పిఎస్యు బ్యాంక్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి బై అండ్ డిప్స్గా చెప్పొచ్చు. దానికి తోడు మనకి ఒక బడ్జెట్ అనేది, అంటే ఇది పెద్ద ఆల్రెడీ ఇంతకుముందు మనకి చూస్తున్నాం పెద్ద 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 ఈవెంట్స్ కూడా మార్కెట్స్ మనకి కొంచెం పెరిగినట్టు పెరుగుతుంది, కానీ మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగట్లేదు. బట్ ఒక బడ్జెట్ ఉంది కాబట్టి బాగా మార్కెట్ సెల్లింగ్ విపరీతమైన సెల్లింగ్ అయితే ఉండకపోవచ్చు అండి. కాబట్టి బై అండ్ డిప్స్ అని చెప్తాను, మీ పుట్ ఆప్షన్ క్లోజ్ చేసేసేయండి. బెటర్ ఏంటంటే క్లోజ్ చేయండి. ఇప్పుడే మనకి ఐసీఐసీఐ బ్యాంక్ కూడా హైకి టచ్ అవుతుంది, బాగా వెయిటేజ్ ఉంది. కాబట్టి ఒక డిప్ వచ్చినప్పుడల్లా కూడా మీరు మీ పుట్ ఆప్షన్ క్లోజ్ చేసి అవసరమైతే మీకు లాంగ్ వెళ్ళడమే బెటర్ అనిపిస్తుందండి. తర్వాత మెయిల్ చంద్రశేఖర్ పంపించారు. సన్ ఫార్మా 406 హోల్డ్ చేస్తున్నారు, ఇండియాబుల్స్ హౌసింగ్ 635 షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేశారు. అంటే రెండు కూడా మీకు చూసుకుంటే ఒక మరి ముఖ్యంగా సన్ ఫార్మా విషయానికి వస్తే మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు, ఇది ఎప్పుడు కూడా చూసుకుంటే 440-450 మ్యాక్సిమం అండి, ఒక్కోసారి 460 దాకా వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయ్యి ఏదో ఒక బ్యాడ్ న్యూస్లు రావడమో, తర్వాత ఈవెన్ రిజల్ట్ బాగుండకపోవడమో జరుగుతున్నాయి. కాబట్టి మీరు తీసుకున్న రేట్లో ఉంది, ఒక చిన్న ర్యాలీ వస్తే క్లోజర్గా 420-424 ఆ లెవెల్స్కి వస్తే మీరు సన్ ఫార్మా నుంచి ఎగ్జిట్ కమని చెప్తాను. ఇక ఇండియాబుల్స్ అయితే మాత్రం ఈ స్టాక్ని హోల్డ్ చేయడం అంత కరెక్ట్ కాదండి, మీరు ఆల్రెడీ 635 తీసుకున్నారు, ఇది కూడా పుల్ బ్యాక్ ర్యాలీస్ రావడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ 2-3 రోజుల్లో. వచ్చినప్పుడు క్లోజర్గా 642-650 అండి, ఈ లెవెల్లో మీరు ఎగ్జిట్ కాండి. దీంట్లో మాత్రం ఇండియాబుల్స్లో చాలా రిస్కే అవుతుంది. సన్ ఫార్మాలో ఉన్నా కూడా ఒక పడినా కూడా ఒక లెవెల్ 380 లెవెల్ దాటి పడకపోవచ్చు, బట్ ఇండియాబుల్స్కి డౌన్ సైడ్ చాలా రిస్క్ ఉందండి. కాబట్టి ఇండియాబుల్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు ర్యాలీస్లో ఇండియాబుల్స్ని ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత మెయిల్ కృతిక్ అన్న పేరుతో వచ్చింది ఇది. ఆయన బ్రిటానియా, మారుతి సుజుకి, ఎల్ఎన్టి ఫైనాన్స్ ఈ మూడు లాంగ్ టర్మ్ వ్యూ 3 సంవత్సరాల కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. సో బ్రిటానియా అండ్ మారుతి సుజుకి యూ కెన్ అక్యుమిలేట్ అండి, ఒక్కసారిగా కొనద్దు, వీటిని కొద్దిగా ఎస్ఐపి లాగా చేస్తూ ఉండండి. బట్ ఎల్ఎన్టి ఫైనాన్స్ కొద్ది రోజులు వెయిట్ చేయండి, డోంట్ బై ఇట్ నౌ, దేర్ ఇస్ మోర్ డౌన్ సైడ్ టు ఎన్బిఎఫ్సి స్టాక్స్, సో ఇంక్లూడింగ్ ఎల్ఎన్టి ఫైనాన్స్. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. బట్ బ్రిటానియా అండ్ మారుతి సుజుకి స్టార్ట్ అక్యుమిలేటింగ్ అండి, ఎస్ఐపి లాగా చేయండి, డెఫినెట్లీ 3 ఇయర్స్లో దే విల్ క్రియేట్ వెల్త్ ఫర్ యూ. తర్వాత పిఎన్వి స్వామి అడుగుతున్నారు, ఎస్బీఐ, పిఎఫ్సి, ఆర్ఈసి అండ్ డీప్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంక్, వీటిలో 20% ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు.
మీరు చెప్పిన వాళ్ళు మీ అన్ని స్టాక్స్ ఏంటంటే అంటే గమ్మత్తుగా చెప్పాలంటే అన్ని కూడా ఈ మధ్య మార్కెట్ వీక్ ఉన్నా కూడా అన్ని పెరుగుతున్న స్టాక్స్ అండి. కాబట్టి మీరు హోల్డ్ చేయండి పిఎఫ్సి లాంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెన్ మార్కెట్ పడిన టైంలో ఎటువంటి కరెక్షన్స్ లేవు, చిన్న చిన్నగా పెరుగుతున్న స్టాక్స్ కాబట్టి వీటిలో పెద్ద కరెక్షన్ వస్తుందైతే నేను అనుకోను. నేను కూడా కొంచెం మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్గానే ఉండొచ్చు. అయితే మీరు చెప్పిన స్టాక్స్ ఏంటంటే రిస్కీ బెట్స్ కాదండి, సేఫ్ స్టాక్స్లో ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీరు షార్టర్ వ్యూతో అయితే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. బట్ అన్ని స్టాక్స్ కూడా ప్రస్తుతం లెవెల్స్ నుంచి ఇంకా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి శ్రీనివాస్. హలో హలో అడగండి శ్రీనివాస్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మేము ఎస్ బ్యాంక్ షేర్స్ కొనాలి అనుకుంటున్నాను సార్, ఎలా ఉంటుంది సార్ చెప్తారా? ఎందుకు కొందాం అనుకుంటున్నారు? ఎస్ బ్యాంక్ అంటే 500 సరే, ఏమిటి ఏ కారణంతో ఎస్ బ్యాంక్ కొందాం అనుకుంటున్నారు? ఎస్ బ్యాంక్ యాక్చువల్గా అది 400 నుంచి ఒకసారి డెప్లో వచ్చేసింది, ఒకసారి తప్పి వచ్చింది కదా, 110 అట్లా ఉంది ఇప్పుడు. అది యాక్చువల్ ఫండమెంటల్ గా కొంచెం స్ట్రాంగ్ ఉంది, యాక్చువల్గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది దానికి అన్న. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? హలో ఎంతకాలం హోల్డ్ చేస్తారండి? 6 మంత్స్ సార్. 6 మంత్స్. సో 6 మంత్స్ అయినా ఆర్ కొద్దిగా ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా మీరు ఎస్ బ్యాంక్ అనేది వీక్, వన్ ఆఫ్ ది వీకర్ బ్యాంక్స్ అయిపోయిందండి. ఇంత ముందులాగా రాణా కపూర్ ట్యాగ్తో పెరిగిన బ్యాంక్ ఇది. సో ఆయన ఎప్పుడైతే బ్యాంక్ నుంచి బయటకు వెళ్ళిపోయారో అప్పటి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ చుట్టుముట్టాయి బ్యాంక్ని. కాబట్టి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఏమైనా ఈ షార్ట్ టర్మ్ 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ వీటి కోసం ఏమైనా బౌన్స్ బ్యాక్ వస్తుందా? ఇప్పుడు మధ్య మధ్యలో బాగా ఒక ఏ స్టాక్ అయినా కూడా అండి, ఎంత వీక్ స్టాక్ అయినా పడుతున్నప్పుడు ఏంటంటే ఒక 30% పడుతుంది, మరి ఒక 10% పెరుగుతుంది. ఇది ప్యాటర్న్స్ ఇట్లా ఉంటాయండి. కాబట్టి అందులో భాగంగా బౌన్సెస్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. మీరు అన్నట్టుగా మీరు ఒక ట్రేడింగ్ బౌన్సెస్ అంటే మీరు మరి ఒక 5-6 నెలల కోసం అడుగుతున్నారు కాబట్టి ట్రేడింగ్ బౌన్స్ మధ్యలో రావచ్చు, ఒక 15-20% పెరగడానికి అవకాశాలు ఉంటాయి. దానికోసం అయితే మీరు కొని పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుందని మీరు హోల్డ్ చేయడం కాకుండా క్లోజర్గా 140-150 5-6 నెలల్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓవరాల్గా ఇటువంటి స్టాక్స్లో ఎప్పుడు కూడా ఏంటంటే రిస్క్ రివార్డ్ ఈక్వల్గా ఉంటాయండి. అంటే మీరు పెరగడానికి ఎంత అవకాశాలు ఉంటాయో పడడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కేర్ఫుల్గా ఉండండి. మీరు ఒకవేళ తీసుకోవాలని ఆతృత ఉంటే మాత్రం స్టాప్ లాస్లు పెట్టి లాస్ మినిమైజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణ లైన్లో ఉన్నారు. హలో చెప్పండి. సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయా మీ దగ్గర? ఏ రేట్లో కొన్నారు? 160లో సిటీ యూనియన్ బ్యాంక్ కొన్నారు. ఏమన్నా పెరుగుతుందా? చూడండి, సిటీ యూనియన్ బ్యాంక్ కానీ చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్లో అంటే చిన్న సైజ్ బ్యాంక్ అండి ఇది. అసలు మిగతా బ్యాంక్ స్టాక్స్ లా కాకుండా దీని వే డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీన్ని పెరగడం కానీ పడడం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏమాత్రం పెద్ద కరెక్షన్స్ ఈ స్టాక్లో రావు. మనకి 52 వీక్ హై లో కానీ చూసుకుంటే 157 లో అయితే 220 అనమాట. ఈవెన్ ఫండమెంటల్స్ కూడా పర్లేదండి. కాబట్టి ఈ స్టాక్లో పెద్ద మూవ్స్ అయితే ఉండవు. ఆల్రెడీ మీరు మంచి ప్రైస్లో 160లో కొన్నారు, ప్రాఫిట్లో ఉన్నారు. కొంతకాలం హోల్డ్ చేయండి. ఈ స్టాక్ పెద్ద డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా లేదు కాబట్టి మనకి కొంచెం పెరగడానికి ఒకటే 15-20% ఈ స్టాక్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్లోజర్గా 240-250 దాకా రావచ్చు. ఇది ఒక షార్ట్ టర్మ్ వ్యూతో కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. బెంగళూరు నుంచి నళిని లైన్లో ఉన్నారు. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హెచ్పిసిఎల్ ఈ సిరీస్కి, జూలై సిరీస్కి ప్రస్తుతం బై చేయొచ్చు సార్? ఈ సిరీస్కి జూలైకి, జూలై సిరీస్ కోసం కొనొచ్చు. ఈ సిరీస్ పెరుగుతుందా? అంటే హెచ్పిసిఎల్ రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి, మీరు అది గమనించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ సిరీస్ మొత్తం కూడా నేను కొనేసి నేను హోల్డ్ చేస్తాను అంటే మార్కెట్ ఫస్ట్ మార్కెట్ మనకి సపోర్ట్ చేయాలండి. మార్కెట్ ఆ విధమైన బులిష్ ట్రెండ్లో అయితే లేదు. ఒక రేంజ్కి రావడం, మళ్ళీ పడడం, మళ్ళీ పెరగడం, ఈ విధంగా ఒక రేంజ్ బౌండ్ ఉంది. బట్ ఓవరాల్గా హెచ్పిసిఎల్ మాత్రం టెక్నికల్ స్ట్రెంత్ అనేది ఆ స్టాక్లో ఉంది. అయితే ఇది డైరెక్ట్గా అంటే క్రూడ్ ఆయిల్తో ముడిపడి ఉంటుంది కాబట్టి, అంటే క్రూడ్ ఆయిల్ పెరిగితే మళ్ళీ ఇది పడడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఏమైందంటే ఇది మనకి 320 నుంచి కరెక్ట్ అవుతూ 280 దాకా వచ్చింది. క్లోజర్గా 280 నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావచ్చు. కాబట్టి మీరు కొని ఒక మళ్ళీ 280 ఆ లెవెల్లో కొని
మళ్ళీ క్లోజర్గా 300 ఆ లెవెల్ ఓకే అమ్మేసేసేయండి. స్టాప్ లాస్ అనుకోవడమో మీరు క్లోజర్గా 280లో కొంటే 266 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా దీనికన్నా నేను వేరే స్టాక్స్ బై చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి దాని తగ్గట్టుగా దీని మ్యూస్ వోలటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయండి. నరసింహులు లైన్లో ఉన్నారు. హలో హలో అడగండి నరసింహులు. నమస్కారం అండి. కాక్స్ అండ్ కింగ్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? 1000 షేర్స్. ఏమండి కాక్స్ అండ్ కింగ్స్? కాక్స్ అండ్ కింగ్స్ ఎందుకు ప్రైస్ బాగా తగ్గిందనా? అవునండి. లేదండి, కంపెనీ డిఫాల్ట్ అయిందని చెప్తున్నారు. 200 కోట్లు పే చేయాల్సి ఉండగా 150 కోట్లు సంబంధించి ఆల్రెడీ డిఫాల్ట్ అయింది. కంపెనీ క్రెడిట్ రేటింగ్ కూడా వెంటనే తగ్గిపోయింది. కాబట్టి ఇట్లా కష్టాల్లో ఉన్న కంపెనీల షేర్లు కొనుక్కోకూడదు. మళ్ళీ కంపెనీ పరిస్థితి మెరుగైంది, మళ్ళీ ఫ్యూచర్లో బాగా పనిచేస్తుంది అనుకున్నప్పుడు కొనాలి. అంతేగాని ప్రైస్ పడింది కదా అని మాత్రం కొనొద్దండి. ఆల్రెడీ 3 రోజులుగా లోవర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంకా ఒక 50% తగ్గినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో దీస్ ఆర్ కంపెనీస్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అండి. కొనొద్దు, అవాయిడ్ కాక్స్ అండ్ కింగ్స్. తర్వాత ఎన్ శ్రీనివాస్ మెయిల్ పంపించారు. ఎవరీడే ఇండస్ట్రీస్ ఇందులో 70% లాస్లో ఉన్నారు. సో ఇక్కడ కొనుక్కుంటే యావరేజ్ చేసుకుంటే ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఒకటండి, మీరు ఇంత స్టాక్లో ఇంత లాస్లో అంటే ఫస్ట్ స్టాక్ ఇంత పడుతున్నప్పుడు అదే స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి ఫస్ట్ థింగ్. ఇంకోటి అది ఫండమెంటల్గా అన్నీ బాగుండి అన్ని సపోర్ట్ చేస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, అది వేరే విషయం. బట్ ఇది కానీ చూసుకుంటే మీకు 260 లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాకు. ఇప్పుడు మనం చూస్తున్నాం మిడ్ క్యాప్లో చాలా మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్, 90% మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. ఇటువంటి టైంలో మీరు యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ దీనికి ఈవెన్ ఫండమెంటల్ పరంగా కూడా కొంచెం మనకి రిజల్ట్ పరంగా కూడా అంత ఎంకరేజింగ్గా లేదండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ స్టాక్ యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్స్ మీరు హోల్డ్ చేసుకొని కంపెనీలో జరిగిన డెవలప్మెంట్స్ చూసుకుని మళ్ళీ రిజల్ట్ పరంగా బాగుంటే అప్పుడు మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ స్టాక్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం చాలా వీక్ ఉందండి. తర్వాత మెయిల్ గంగా భవాని అడుగుతున్నారు, ఎస్ఐపి చేస్తారట ఐసిఐసిఐ లోంబార్డ్ చేయొచ్చు? అందులో ఒకటండి, డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇటువంటి స్టాక్స్ అంటే చాలా స్లోగా ఉంటాయండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా స్టాక్స్ లాగా ఫాస్ట్ రిటర్న్స్ అయితే వీటిలో రావు, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండదు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు ఎస్ఐపి కింద తీసుకోవచ్చండి. జైడస్ వెల్నెస్, ఇది లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? రాజేష్ అడుగుతున్నారు. ఫార్మా రంగానికి చెందిన కంపెనీ ఇది జైడస్ వెల్నెస్. జైడస్ వెల్నెస్ మీరు ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని మీరు తీసుకోవచ్చండి. ఇది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అండి, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. మరి ముఖ్యంగా షుగర్ ఫ్రీ రిలేటెడ్ లాంటి దాంట్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం రీసెంట్గా హై నుంచి కరెక్ట్ అయింది స్టాక్. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, ఒక టైంలో కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. బట్ నా ఉద్దేశం ప్రకారం రీసెంట్గా ఇది లో నుంచి కొంత రికవరీ అని వచ్చింది. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని మీరు తీసుకోమని చెప్తాను. మరి ముఖ్యంగా ఇదే వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే షుగర్ ఫ్రీ రిలేటెడ్ ప్రోడక్ట్స్, చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఫ్యూచర్లో ఉన్న దృష్ట్యా దీన్ని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఓకే సురేష్, నిఫ్టీ 11,800 కాల్ ఆప్షన్ తీసుకున్నారు 132లో. హోలీ వచ్చేదండి అంటే నిఫ్టీ 11,800 కాల్ ఆప్షన్ కొన్నారు. మీరు ఇందామని కాల్ ఆప్షన్ తీసుకున్నారంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మార్కెట్ మరి ముఖ్యంగా ఏంటంటే కొంచెం బడ్జెట్ ఉంది కాబట్టి పెద్దగా పడదని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మనకి నిఫ్టీ 11,800 పైన సస్టైన్ అవుతుంది కాబట్టి మళ్ళీ క్లోజర్గా 12,000 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది ఒక 1 వీక్ 10 డేస్ లోపల బడ్జెట్ దృష్ట్యా, కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. సో యథాతథ స్థితి కొనసాగుతుంది సెన్సెక్స్లోను నిఫ్టీలోను, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎటువంటి పెద్ద మార్పులు చేర్పులు లేవు. సో వీకెండ్ కొంత వీకెండ్ మూడ్ కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఇది ఇవాళ వీకెండ్ స్మార్ట్ ఇన్వెస్టర్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.